ఫ్రెండ్స్ ఇవాల మనం లేటెస్ట్ గా పార్కింగ్ టైల్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి వచ్చినాము సీను గారు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ గారు దీంట్లో ఏందంటే పార్కింగ్ టైల్స్ లో వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి దీంట్లో ఏందంటే ఈ 4 టైప్స్ లో వచ్చేసి ఒకదానికి ఒకటి అటాచ్ చేసి ఈ నాలుగు కలిపితే డిజైన్ అనేది ఏర్పడుతుంది ఇట్లా 4 టైప్స్ ఆఫ్ డిజైన్స్ అనేది మన సీను వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు రీసెంట్ గా స్టార్ట్ చేస్తున్నారు ఈ బిజినెస్ అనేది ఈ టైల్ ఒకటి కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ గా 30 రూపాయస్ నుంచి 35 రూపాయస్ వరకు ఉంటుంది हाय फ्रेंड्स वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल नेन चेसे प्रति बिजनेस वीडियो इनफॉरमेशन मिस काकुंडा मीरु चूडाली अंटे ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी पक्कने उन्न बेल सिंबल नी प्रेस चेयंडी फ्रेंड्स इवाला चेप्पबोये बिजनेस एप्पटिकी डिमांड तग्गनी बिजनेस अलागे इंतवरकु एप्पुडु कूडा डिमांड తగ్గిన దాఖలాలు లేనటువంటి బిజినెస్ సో రోజు రోజుకి డిమాండ్ కూడా పెరుగుతూ ఉండే బిజినెస్ ఆ బిజినెస్ ఏంటి బిజినెస్ కి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి మెషినరీ ఏంటి అలాగే ఈ బిజినెస్ ని ఎట్లా స్టార్ట్ చేయాలి అలాగే ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది టోటల్ గా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే పార్కింగ్ టైల్స్ అండ్ సిమెంట్ బ్రిక్స్ మేకింగ్ బిజినెస్ అన్నమాట సో మొట్టమొదటగా మనము ఈ పార్కింగ్ టైల్స్ ని కావచ్చు అలాగే సిమెంట్ బ్రిక్స్ ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే మనకు ముఖ్యంగా కావాల్సిన మెషినరీ వచ్చేసి సిమెంట్ బ్రిక్స్ అండ్ టైల్స్ మేకింగ్ మెషిన్ అన్నమాట ఇక సిమెంట్ బ్రిక్స్ ని తయారు చేయడానికి మనకి కావాల్సిన రా మెటీరియల్ వచ్చేసి ఫ్లై యాష్ అలాగే బేబీ చిప్స్ సిమెంట్ అనేది కావాల్సి వస్తుంది సో ఇక్కడ సిమెంట్ బ్రిక్స్ ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి వీడియోని గమనించండి సో ఈ విధంగా మొట్టమొదటగా మనం రా మెటీరియల్ ని అంటే ఫ్లై యాష్ ను స్మాల్ బేబీ చిప్స్ ను సిమెంట్ ను మిక్స్ చేసిన తర్వాత జస్ట్ మిషన్ లో ఒక డై అనేది ఉంటుంది సో ఆ డై లో మిక్స్ చేసినటువంటి మెటీరియల్ ని వేసి జస్ట్ ప్రెస్ చేస్తే చాలు మీకు సిమెంట్ బ్రిక్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అలాగే టైల్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనేది ఒకసారి గమనించండి మొట్టమొదటగా మనకు ఏ కలర్ కావాలో ఆ కలర్ డైస్ కి అనేది అప్లై చేయాలి అలా అప్లై చేసిన తర్వాత మనకు దీనికి బిఫోర్ గా సిమెంట్ అలాగే బేబీ చిప్స్ అలాగే శాండ్ ని మిక్స్ చేసిన తర్వాత ఒక డై అనేది ఉంటుంది ఆ డై లో మనం ఈ రా మెటీరియల్ వేసిన తర్వాత వైబ్రేటింగ్ మిషన్ అనేది ఉంటుంది అన్నమాట ఈ వైబ్రేటింగ్ మిషన్ మీద మనం పెట్టి మిషన్ ని రన్ చేస్తే వైబ్రేటింగ్ అయిన తర్వాత మీకు టైల్స్ అనేది ఒక ఫార్మాట్ లో రెడీ అవుతాయి దీన్ని ఒక వన్ డే ఆర్ టూ డేస్ అనేది ఆరబెట్టిన తర్వాత మీకు చక్కగా పార్కింగ్ టైల్స్ అనేది రెడీ అవుతాయి సో ఈ విధంగా సిమెంట్ బ్రిక్స్ అండ్ పార్కింగ్ టైల్స్ అనేది రెడీ అవుతాయి సో మీరు ఈ మిషన్ ని బయట మార్కెట్ లో పర్చేస్ చేసుకోవాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అన్నమాట నేను కింద డిస్క్రిప్షన్ లో ఒక కాంటాక్ట్ నెంబర్ కంపెనీ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ దగ్గర మీకు చాలా చాలా తక్కువ ప్రైస్ లో కేవలం మీరు 55,000 తో మిషన్ అనేది పర్చేస్ చేసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఈ మిషన్ ని మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే అడిషనల్ గా జిఎస్టి అలాగే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అనేది అవుతాయి అన్నమాట సో ఈ మిషన్ అనేది మీకు సింగిల్ ఫేజ్ లో రన్ అవుతుంది 1 అవర్ కి మీకు 450 బ్రిక్స్ అనేది ప్రొడక్షన్ అనేది ఇస్తుంది అన్నమాట సో మీరు దీన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సో ఈ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు పర్ అవర్ ఈ మిషన్ ప్రొడక్షన్ వచ్చేసి 450 బ్రిక్స్ అనేది చేస్తుంది అన్నమాట మనం పర్ డే 10 అవర్స్ ఈ మిషన్ ని రన్ చేస్తే అప్రాక్సిమేట్లీగా 4,500 బ్రిక్స్ అనేది మనకి ప్రొడక్షన్ ఇవ్వగలుగుతుంది సో ఇక మనకు 1 బ్రిక్ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చేసి 250 పైస్ అనేది ఉంటుంది అన్నమాట సో మనం మార్కెట్ లో 350 పైస్ నుంచి 450 పైస్ వరకు సేల్ అనేది చేసుకోవచ్చు రోజుకి 4,500 మీరు ప్రొడక్షన్ చేయగలిగితే వాటిని సేల్ అనేది చేయగలిగితే మీకు 1 రూపీ ప్రాఫిట్ చూసుకున్న పర్ డే 4,500 రూపీస్ అనేది ఉంటుంది అలాగే ఎలక్ట్రిసిటీ అంతా ఎక్స్పెన్సెస్ ఒక 500 తీసినా గానీ మీకు పర్ డే 4,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుంది అంటే పర్ మంత్ మినిమం ఎలా తీసుకున్నా గానీ 1,20,000 రూపీస్ అనేది మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఇక మనం ఈ బ్రిక్స్ ని కావచ్చు పార్కింగ్ టైల్స్ ని కావచ్చు
మనం ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మన లోకల్లో ఉన్నటువంటి బిల్డర్స్ కావచ్చు, అలాగే తాపీ మేస్త్రీలు ఉంటారు, వీళ్ళని మనం డైరెక్ట్ గా అప్రోచ్ అయితే ఈజీగా సేల్స్ అనేది చేయవచ్చు. అలాగే లోకల్లో అపార్ట్మెంట్స్ ఏమన్నా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే డైరెక్ట్ గా మనం వెళ్ళి విజిట్ చేసి మన విజిటింగ్ కార్డ్ని ఇచ్చి మన యొక్క ప్రొడక్ట్స్ అనేది ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. అలాగే మన లోకల్లో ఉన్నటువంటి టైల్స్ సేల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన యొక్క పార్కింగ్ టైల్స్ యొక్క క్వాలిటీని చూపించి తక్కువ ప్రైస్కి మనం ప్రొవైడ్ చేయగలిగితే పార్కింగ్ టైల్స్ కూడా ఈజీగా సేల్ అనేది చేసుకోవచ్చు. సో ఇంకో విషయం ఏంటి అంటే ఈ ప్రొడక్షన్ కాస్ట్ అనేది వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఏరియాలో సిమెంట్ కానీ శాండ్ కానీ అలాగే బేబీ చిప్స్ అనేవి కానీ ప్రైస్ అనేది వేరియేషన్స్ ఉంటుంది. సో ప్రొడక్షన్ కాస్ట్ అనేది అప్రాక్సిమేట్లీగా చెప్పడం జరిగింది. అలాగే ప్రాఫిట్స్ కూడా డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ వేరియేషన్ అనేది ఉంటుంది. బిఫోర్ ఈ బిజినెస్ ని స్టార్టింగ్ చేసే ముందర మీ లోకల్లో ప్రైజెస్ ఎలా ఉన్నది అనేది ఎంక్వైరీ చేసుకున్న తర్వాత బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అంటే అవసరమైనటువంటి మిషనరీ వచ్చేసి ఎక్కడ దొరుకుతుంది అంటే కింద డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో కంపెనీ పేరు వచ్చేసి సిబి ఎంటర్ప్రైజెస్ అనమాట. సో వీళ్ళని మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఆన్లైన్ లో కూడా మిషన్ అనేది ఆర్డర్ చేయవచ్చు. అలాగే డైరెక్ట్ గా కంపెనీని విజిట్ చేసి పూర్తిగా డెమో అనేది చూసిన తర్వాత కూడా మీరు మిషనరీ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. మీరు మిషన్ పర్చేస్ చేసుకోవాలంటే సమ్ అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మిషన్ అనేది రావడం జరుగుతుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు పే చేసి బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఇక రా మెటీరియల్ మొత్తం కూడా మీ లోకల్లోనే దొరుకుతుంది కాబట్టి బిజినెస్ ని ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. 10x10 రూమ్ అనేది ఉంటే ఈ బిజినెస్ కి సరిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు సిమెంట్ బ్రిక్స్ అండ్ పార్కింగ్ టైల్స్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.